ఇప్పుడు ఫర్వ అంటే యూత్ కాదు అన్ఫియర్గా సార్, యూత్కి యాక్చువల్గా యూత్ ఇప్పుడున్న యూత్ కరెక్ట్, పరువు అనేది కరెక్ట్ కాదు. మోస్ట్ యూజ్లెస్ వర్డ్ పరువు అనేది. ఆ పరువు అనే పేరు మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తెలుస్తుంది. సో ఇట్స్ ఓన్లీ ఇందాక ఇల్యూజన్. అది పరువు అనేది పరువు ప్రతిష్ట, మనమేంటి, మన కుటుంబం ఏంటి, ఇంటి ముందు ఎక్కడో మన సినిమాలు కూడా చూపిస్తారు, ఓ గన్ను పెట్టుంటాడు ఒక చోట, ఓ పెద్ద పులి, అదే కూతురు ప్రేమించిన ఎవరో ప్రేమించానంటే చీ నువ్వు ఇంట్లో నుంచి గెట్ అప్, నేను ఆస్తిలో చిల్లి ఇవ్వకూడదు ఒక ఇలాంటివి ఉండేవి అవన్నీ చూస్తున్నావు. బట్ రియల్ లైఫ్లో చాలామంది చూశాను సతీ గారు, చాలామంది ఈ పరువు హత్యలు ఉంటాం కదా, ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు బలైపోయారంటే. రీసెంట్ కూడా ఒక సంఘటనని అమ్మ దుర్మార్గం, నీ కూతురో నీ కొడుకో నీకు నచ్చని పని చేశారో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు, నచ్చకపోతే మాట్లాడటం మానేసే, కానీ వాళ్ళని చంపేసే హక్కు ఒక తండ్రిగా కానీ లేకపోతే అవతల బిడ్డను చంపేసే హక్కు మనకు లేదు కదా. మనకు బయటకు వచ్చే తక్కువే, బయటకు రాని చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్ని చూసి చూసి ఇల్యూజన్, ఆ ఇల్యూజన్లో బతికే వాళ్ళకి అదే పరువు అంటారు కదా, మనం పరువు అయిపోద్ది అని. ఆ పరువు అనే మాట ఎంతమంది పడతారు తెలుసా, కామన్ మ్యాన్ కూడా వాడతారు, అది మన పరువు అయిపోద్దురు అంటారు. మీరు అన్నారు కదా నలుగురు ఆ చుట్టూ చేరుతారు, అది ఎవరో తెలియదు. సచిన్ నాడు వచ్చి మోసటోళ్ళు గారు ఆ నలుగురు అన్న ఇటు అయిపోయింది అంటే అంటారు, నేను బాగానే ఉంటాడు, అవును ఏమైపోయింది అన్న మన పరువు పోయింది అంటే ఫస్ట్ ఆడంటాడు, అవును కదా అంటాడు వీడు. అక్కడి నుంచి అలా ఫ్లేర్ అప్ అయిపోయి అది ట్యూనింగ్ చేసేట్లనే ఆగమవుతుంది. అంతే ఎక్కువ మంది కోసం బతుకుడే అవుతున్నది, మన కోసం మనం బతికితే ఆ ఇష్యూ కాదు, అది పెద్ద బరువు కాదు, చాలా ఈజీగా ఉంటుంది. జనం కోసం వాళ్ళని సాటిస్ఫై చేయాలి, మన ఊర్లో మన గురించి ఏమనుకుంటారు. ఈ పిచ్చ ఆలోచనలతో బయటపడిపోతే పాపం చిన్నపిల్లలు బలైపోతారు ఇట్లా.